సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైకిరామ్ చూస్తున్నారు సైకి రాన్ కొంత ఫ్రెండ్స్ సాటర్డే వీడియోకి అయితే అందరికీ సోదం సో ఈరోజు ఈ వీడియో చూసుకున్నట్టు మనకి ఒకసారి బీజీఎంఐ గురించి అయితే మాట్లాడుకుందాం కొంతవరకు అయితే సో ఇది పార్ట్ వన్ అని చెప్పొచ్చు సో పార్ట్ టూ కూడా వేద్దామని అయితే నేనైతే అనుకుంటున్నాను సో దీంట్లో వచ్చేసరికి మనకు చైనాకు అండ్ మనకు ఒకసారి బీజిఎంఐకి కొంచెం రిలేషన్షిప్ షిప్ అనేది ఎలా ఉంది అనేది గురించి మాట్లాడదాం సో ఫస్ట్ చూసుకున్నాడైతే మనకు ఒకసారి తెలిసిందే మనకి పబ్జి మొబైల్ కాకుండా పబ్జి పీసీఏ అయితే ఉందో సో దీన్ని వచ్చేసరికి మనకు బ్లూహోల్ కంపెనీ వాళ్ళైతే తయారైతే చేసారు సో ఇది ఒకసారి ఒక సౌత్ కొరియన్ కంపెనీ సో మనకు మొత్తం మీరు చూసుకున్నట్టయితే బీజీఎంఐ అంటే ఒక సౌత్ కొరియన్ కంపెనీ గేమ్ అని చెప్పవచ్చు బ్లూహోల్ వాళ్ళది అయితే మనకు వచ్చరికి పబ్జి మొబైల్ను అయితే మనకు టీసెంట్ వాళ్ళు టెన్ సెంట్ ఏదైతే ఉందో సో మనకు ఒకసారి చైనాకు సంబంధించిన కంపెనీ సో ఈ కంపెనీ అయితే తయారైతే వేసింది సో ఇప్పుడు వీళ్ళిద్దరి మదర్ రిలేషన్ అయితే కుదిరింది సో చైనాకు అండ్ మనకు ఒకసారి పబ్జి గేమ్ సో చూసుకున్నట్టయితే మనకు చైనాకు సంబంధించిన కంపెనీ టీ సెంటు సో వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు పార్ట్నర్షిప్లో తయారు చేశారు గేమ్ని సో వాళ్ళు వీళ్ళు పార్ట్నర్షిప్లోనే లాంచ్ చేశారు సో గేమ్ని అయితే అండ్ మనకు చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి సో ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు ఒకసారికి చైనాలోనే ఈ గేమ్ కూడా బ్యాన్ అయితే చేశారు సో ఈ విధంగా కొంతవరకు అయితే జరిగిందని చెప్పొచ్చు దీని గురించి అయితే మనకైతే అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడ గేమ్ ఫర్ పీస్ అని తీసుకొచ్చారు అండ్ మనకు ఒకసారి మిగతా మిగతా కంట్రీస్లో మనకు ఒకసారి ఒక్కొక్క తీరుగా అయితే అయింది మనం చూసుకున్నట్టయితే ఇండియాలో కూడా మొదలు పోయిన సంవత్సరం సెప్టెంబర్లో అయితే గేమ్ అయితే బ్యాన్ అయింది అండ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇండియాలో బిజిఎంఐ అయితే వచ్చింది అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే మనకు ఒకసారికి టెన్ సెంట్ టెన్ సెంట్ అయితే మనకు చైనా చైనాకు అండ్ మనకు ఒకసారికి పబ్జికి మధ్య రిలేషన్షిప్ అయితే కుదిరించింది అని చెప్పవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే అండ్ ఈ రిలేషన్షిప్లో చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి అండ్ ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనం అస్సలు కథ మనం అస్సలు కథలోకి అయితే అర్థం సో ఓకే ఈ చైనా కంపెనీతో పార్ట్నర్షిప్ అనేది ఉంది ఓకే అయితే మనకు ఇప్పుడు మెయిన్ ఇష్యూ మనం చూసుకున్నట్టయితే మన డేటాను చైనా సర్వర్స్కి అయితే చేరవేస్తుంది సో ఇది మెయిన్ టాపిక్ అయితే మొత్తం మీద మన డేటా అనేది చైనాకైతే పంపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే పంపిస్తుందా అంటే ఖచ్చితంగా పంపిస్తుంది సో ఎందుకు అంటే మనకు ఆల్మోస్ట్ ఈ సౌత్ కొరియన్ కంపెనీ బట్ వీళ్ళ సర్వర్స్ వచ్చేసరికి పబ్జి మొబైల్ ఇవి మనకు వీళ్ళ దగ్గర కంటే చైనాలోనే ఉన్నాయి సో ఎందుకు అంటే మనకు ఒకసారి చైనాని తయారు చేసింది మనకు ఒకసారి పబ్జి మొబైల్ని తయారు చేసింది టెన్ సెంట్ కాబట్టి మనకు ఒకసారి కక్క ఉన్నాయి సో మనం చూసుకున్నట్టయితే గేమ్ బ్యాన్ చేసినప్పుడు కూడా ఇండియాలో వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు సో పబ్జి పీసీని అయితే ఎక్కడ బ్యాన్ కూడా వేయలేదు జస్ట్ పబ్జి మొబైల్ని అయితే వీళ్ళైతే బ్యాన్ చేశారు సో పబ్జి కన్సోల్స్ని కూడా వీళ్ళైతే బ్యాన్ అయితే వేయలేదు సో ఎందుకంటే దాట్స్ ద రీజన్ సో మనకు వచ్చేసరికి ఓన్లీ పబ్జి మొబైల్తోనే వాళ్ళకి సంబంధం అయితే ఉంది ఓకే టిసెంట్లో మనకు వచ్చేసరికి సంబంధం ఉంది బట్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ కూడా సంబంధం ఉంది టీసెంట్తో పార్ట్నర్షిప్ ఉంది అండ్ మనకు ఒకసారి కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా వీళ్ళ వచ్చేసరికి పార్ట్నర్షిప్ ఉంది బట్ అసరికి ఇవి ఎందుకు బ్యాన్ చేయలేదు మెయిన్లీ మనకు ప్రాబ్లం ప్రాబ్లమ్ సర్వర్స్ సో వీళ్ళ సరికి టీసెంట్ దగ్గరే సర్వర్స్ మొత్తం ఉన్నాయి సో ఇప్పుడు కూడా మనకు బెంగళూరులో కానీ అండ్ నోయిడాలో ఎక్కడో వీళ్ళు పెట్టానన్నారు సో మనకు కూడా అంత తెలియదు అయితే అక్కడ పెట్టానంటున్నారు బట్ అసరికి అయినప్పటికీ కూడా మనకు ఒకసారికి రీసెంట్గా చైనా సర్వర్కి అయితే ఒకటైతే డేటా అయితే పంపించారు సో వీళ్ళసరికి అడ్డంగా బుక్ అయి కూడా వీళ్ళసరికి ఒప్పుకున్నారు వీళ్ళు వచ్చేసరికి అండ్ మనకు వస్తే ఇంకోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటామని అయితే ఇవాళ చెప్పారు సో అయినప్పటికీ మనకు మొత్తం మీద అయితే ఇది కథ మనకు చైనాకి అయితే ఖచ్చితంగా డేటా అయితే వెళ్తుంది సో ఎందుకు వెళ్తుంది అంటే మనకు ఒకసారికి టీసెంట్ వాళ్ళ పార్ట్నర్షిప్ వల్ల అండ్ మనకు ఒకసారికి వీళ్ళు గవర్నమెంట్కి అమ్ముకుంటున్నారా మన అక్కడ చైనా గవర్నమెంట్కి మన ఇండియన్స్ డేటా అయితే అమ్ముకుంటున్నారా లేకుంటే ఇక్కడ వేరే కానైనా అయినా మనకు ఒకసారికి వీళ్ళు అమ్ముకుంటున్నారా అంటే ఎస్ అమ్ముకుంటున్నారా అని కూడా చెప్పుకోవచ్చు నువ్వు అమ్ముకుంటు కూడా మనం చెప్పవచ్చు సో గ్యారంటీ అయితే మనమైతే ఏమి ఇవ్వలేం సో వీళ్ళని మన డేటాని యూజ్ చేసుకుంటున్నారా యూజ్ చేసుకోవట్లేరా అమ్ముతున్నారా కొంటున్నారా అని అయితే తెలీదు బట్ ఒకసరికి మన డేటా అయితే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంది సో ఇదైతే పక్క మనకు ఒకసారి యూస్ కొన్న వాళ్ళకైతే మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి బట్ ఒకసరికి వీటిని మంచి పనులకు యూజ్ చేస్తే బెటర్ బట్ అసరికి చెడు పనులకు యూజ్ చేసుకుంటే ఎవరికైనా అమ్మితే మొత్తం కొంతవరకు రిస్క్ అనే చెప్పచ్చు మొత్తం మీద బీజిఎంఐ గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నదైతే ఇది అండ్ మనకు ఒకసారి నెక్స్ట్ వీడియోలో వీళ్ళ మనకు ఖచ్చితంగా డేటా అనేది చేరవేస్తున్నారా సో చేరవేస్తే మనకు ఒకసారికి ఇంతవరకు చేరవేశారు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం సో దీంట్లో నేను కవర్ చేద్దాం అనుకున్నాను బట్ ఒకసరికి టైం అనేది లేకుండా సో ఎక్కువ రీసెర్చ్ అనేది చేయడానికి సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇది వీళ్ళసరికి వీళ్ళ పార్ట్నర్షిప్ ద్వారానే మనకు టీసెంట్ కంపెనీ ఉంది కాబట్టే మనకు ఒకసారి సర్వర్స్ అనేవి చైనాలో ఉన్నాయి సో లేకుంటే సర్వర్స్ అనేవి చైనాలో ఉండేవి కాదు సో మొబైల్ తయారు చేసిందే వీళ్ళు సో సర్వర్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఉంటాయి బట్ అందుకోసమే మనకు ఒకసరికి టీసెంట్ దగ్గరే మనకు ఒకసరికి పబ్జి సర్వర్స్ అనేవి ఉన్నాయి సో అది కూడా చైనాలో సో మనకు మెయిన్ సర్వర్స్ అయితే చైనాలో అయితే ఉన్నాయి పబ్జివి సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోని నచ్చినట్టు ఒక లైక్ అయితే వేసుకోండి అని మన ఛానల్ మర్చిపోకుండా కష్టంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే సాయి క్రమ్స్ సైనింగ్ అవుట్ Bye bye.